విశాఖ జిల్లా కాసింకోట మండలం బయ్యవరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మల్ల సురేందర్ పాల్గొన్నారు. ముందుగా పిల్లలందరికీ పుస్తకాలు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా అభివృద్ధి చేయాలి, చదువుకునే పిల్లలకి అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి అప్పుడు ప్రభుత్వంలో గంటా శ్రీనివాసరావు గారు మంత్రిగా ఉన్నారు. ఆ రోజుల్లోనే ఇవన్నీ కొత్తగా ప్రతిపాదనలన్నీ వచ్చాయి. ప్రభుత్వ పాఠశాలలో మరి ఎల్ఈడి స్క్రీన్స్ కానీ కంప్యూటర్ స్టడీస్ కానీ మరి మంచి బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ షూస్ కానీ ఇవన్నీ కూడా మరి గవర్నమెంట్ పిల్లలకి అన్ని ఇవ్వాలని చెప్పేసి ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎంతో చక్కగా చేశారు. ఈ రోజు కూడా ప్రభుత్వ అధికారం ఉన్నా లేకపోయినా ఆయన ఒక శాసనసభ్యులుగా ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం గంటా యువసేన సభ్యులందరూ కూడా ఎన్నో మంచి సేవా కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఇక్కడితో ఒక భయవరం పాఠశాలలో మాత్రమే కాదు, నిన్న మొన్న కసంకోట్ల ప్రేమ సమాజ్లో అక్కడ కార్యక్రమం చేశారు. కొన్ని అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. కొంతమంది పేదవాళ్ళకి దుప్పట్లు బట్టలు ఇవ్వడం చేస్తున్నారు. కొంతమంది విద్యార్థులకి పనికొచ్చే విధంగా మంచి క్వాలిటీ ప్లాంక్స్ బుక్స్ ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారంటే మీకు తెలుసు కొంతమంది కొనుక్కోలేని పరిస్థితుల్లో కూడా ఉంటారు. కాబట్టి మీ అందరూ కూడా బాగా చదువుకోవాలి, మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పి మరి మీకు కావాల్సిన పరికరాలన్నీ ఇవ్వడం నిజంగా చాలా సంతోషకర విషయం. మరి ఒకసారి అందరూ కూడా గంటా యువసేన సభ్యులందరూ క్లాప్స్ కొట్టనమ్మా, ఎందుకంటే మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఈ సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం గత 10 సంవత్సరాలు పెట్టి కూడా కసంకోట మండలంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. గంటా గారు అధికారులు ఉన్నప్పుడు అధికారులు లేనప్పుడు ఒక్క ప్రాంతంలోనే కాకుండా మండలంలో ఉన్న అనేక ప్రభుత్వ పాఠశాలల్లో అనేక ఊర్లో నర్సింగపల్లి తాళ్ళపాలెం బయ్యవరం నర్సింగ అన్ని ఊర్లోనూ కూడా ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో అన్ని ప్రాంతాల్లో కూడా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దగ్గర పెట్టి అందరికీ కూడా ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు నిజంగా మనస్ఫూర్తిగా గంటా యువసేన సభ్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి మీ అందరి ఆదివేళలు గంటా శ్రీనివాసరావు గారికి ఎప్పుడు ఉండాలని చెప్పి ఆయన ఎప్పుడు ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని చెప్పి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలు జిల్లా రైతు ప్రధాన కార్యదర్శి ఉగ్గన్ రామమూర్తి గారికి, అలాగే స్కూల్ హెచ్ఎం గారికి, అలాగే స్కూల్ సీనియర్ లెక్చరర్ రమేష్ గారికి, అలాగే మన ముఖ్యంగా గంటా యువసేన నోగినాడి గారికి, గుంతిరి గంగాధర్ గారికి, మన టీఎన్ఎస్ఎఫ్ గొల్లవల్లి ప్రవీణ్ గారికి, టీడీపీ లీడర్స్ ఎస్కే బాబర్ గారికి, సిగిరెడ్డి ప్రసాద్ గారికి, సామంత రమణ్ గారికి, జొన్నబత్తుల రాజారావు గారికి, బరుకు గంగరాజ్ గారికి, చిన్న సామంత మహేష్, కలగా సన్యాస్ నాయుడు, కాలం సూరాపుర గారికి అందరికీ కూడా ముందుగా తెలుపుతూ మహేష్ చెప్పాను కదా సూర్య అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ మరి మీ అందరికీ తెలుసు ఈరోజు కార్యక్రమం డిసెంబర్ 1 మన మాజీ మంత్రివర్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారి జన్మదిన సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఏ రాజకీయ నాయకులకు కూడా ఎవరైనా పుట్టినరోజు వేడుకలు చేస్తే ఒక్కరోజు చేస్తారు, కానీ ఇక్కడ ఉత్తరాంధ్రలోనే రాష్ట్రంలోనే మొట్టమొదటిగా వారం రోజుల పాటు వారోత్సవాలు, అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఊరికి కొంతమంది పిల్లలకు ఉపయోగపడే విధంగా చేయడం చాలా గొప్ప విషయం. అది ఇక్కడ గంటా యువసేన మన నూకునేడు గంగాధర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమ ప్రవీణ్ వీళ్ళందరి ఆధ్వర్యంలో కార్యక్రమం చేయడం చాలా సంతోషం. మీ అందరికీ తెలుసు గంటా శ్రీనివాసరావు గారు మన అనకాపల్లికి పార్లమెంట్ సభ్యులుగా చేశారు, అలాగే అనకాపల్లికి ఎమ్మెల్యేగా చేశారు, చోడవరం శాసనసభ్యులుగా చేశారు, భీమిలి నార్త్ లో చేశారు, ఇప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఈ రోజు ఈ స్కూల్లో పెట్టి మీ అందరికీ ఇవ్వడం కారణం ఏంటంటే గంటా శ్రీనివాసరావు గారు మంత్రిగా చేసినప్పుడు ఆయన విద్యాశాఖ మంత్రిగా చేశారు, ఆయన రాష్ట్రంలోనే విద్యాశాఖ మంత్రిగా చేసినప్పుడు ఇప్పుడు మీరందరూ వేసుకున్న యూనిఫామ్స్ అన్ని కూడా